ప్రపంచంలో ఉగ్రవాదం పెరగడానికి కారణాల్లో కొన్ని ఒక విషయం గురించి మనం ఇప్పుడు ఆలోచించుకుంటే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అగ్రరాజ్యాధిపత్యం కోసం రెండు దేశాల మధ్య బాగా పోటీ నెలకొని ఉంటుంది. అది అమెరికా, రెండవది సోవియట్ రష్యా. అమెరికా యొక్క దేశీయ విధానం ఏంటంటే వ్యాపార విధానాలు, పెట్టుబడిదారు విధానం. రష్యా సామ్యవాదం, కమ్యూనిజం. ఈ రెండు దేశాలు కూడా ప్రపంచ ఆధిపత్యం కోసం విపరీతంగా పోటీ పడ్డాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో రెండు సమూహాలు ఏర్పడిన ప్రపంచ దేశాలు ఆ తర్వాత కూడా ఈ రెండు దేశాల సాన్నిధ్యంలో తప్పనిసరిగా ఏదో ఒక దేశాన్ని వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోటాపోటీగా అమెరికా ఒక దేశం తరఫున ఏర్పడి అక్కడ పెట్టుబడులు పెడితే, రష్యా ఇంకో దేశాన్ని ఎంచుకొని పెట్టుబడులు పెట్టి వారి యొక్క సిద్ధాంతాల అనుగుణంగా అక్కడ ప్రభుత్వాలు ఏర్పరచడం, ఆ దేశాల ప్రభుత్వాలలో అక్కడ పాల్పంచుకోవడం, ఈ విధంగా జరుగుతూ ఉండేది. ఇట్లా ప్రచుర యుద్ధం, ప్రతి విషయంలో ప్రచుర యుద్ధం నడుస్తూ ఉండేది. అగ్రరాజ్యాధిపత్యం కోసం నువ్వు అనేది అన్నట్లుగా వైజ్ఞానికంగా కూడా, విజ్ఞానంలో కూడా, రోగశీలో కూడా, ఎక్కడ చూసినా కూడా అన్నింటిలో పోటీ. చంద్రుడు మీద అమెరికా కుక్క పిల్లలు పంపిస్తే రష్యా పిల్లలను పంపించేది, వాళ్ళు మనుషులు పంపిస్తే వీళ్ళు కూడా పోటీగా పంపించేవాళ్ళు చంద్రుడి మీదకి. అదేవిధంగా ఆయుధాలు తయారీలో కూడా జలాంతరంగంలో పోటీ పడి జలాంతరంగం తయారు చేసేవాళ్ళు. మిసైల్స్, రాకెట్స్, ఆయుధాలే కాదు విజ్ఞాన రంగంలో, ఆ వైద్య రంగంలో అన్నింటిలో కూడా పోటీ పడి రష్యా కూడా పాకిస్తాన్ అమెరికాకి పక్కలో బలంగా అక్కడ కేరళ దేశాన్ని అంటే క్యూబా దేశాన్ని తయారు చేయడం జరిగింది. ఫిడెల్ క్యాస్ట్రో తెలిసే కదా, అక్కడ అర్జెంటీనా, ఫిడెల్ క్యాస్ట్రో ఆఫ్రికన్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ని. అమెరికా కూడా అంతే, ప్రపంచవ్యాప్తంగా ఎవరికి ఎక్కడ స్థావరాలు అంటే అక్కడ స్థావరాలు ఏర్పరచుకోవడం. అందులో భాగంగా కొన్ని సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాలు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 44 దశాబ్దాలు కొనసాగి 90వ దశకం వచ్చేసరికల్లా రష్యా ఆ అగ్రరాజ్యాధిపత్యంలో పోటీ పడలేక ఆ అగ్రాధిపత్యం చేయాలంటే సైనిక చర్యలు చేపట్టాలి. ఆ సైనిక వ్యయాలను భరించలేక అక్కడి ప్రజలు కూడా సామ్యవాద ధోరణికి విసిగిపోయి, ఆ కమ్యూనిజానికి సామ్యవాద ధోరణికి విసిగిపోయి ప్రజలు కూడా తిరుగుబాటులాగా చేసి ఎవరైతే ఆరాధ్యులుగా జాతికతలుగా అనుకున్నా లేనింది కార్ల్ మార్క్స్ వారి యొక్క విగ్రహాలను ధ్వంసం చేసి గోర్బచ్ యొక్క అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్కడ మళ్ళీ పెట్టుబడిదారి అమెరికా యొక్క అధీనంలోకి రష్యా నెమ్మదిగా వెళ్ళటం ప్రారంభమైంది. ఆ సమయంలో ఈ రష్యా ఆఫ్ఘనిస్తాన్లో తన ఆధిపత్యం నిరూపించడం కోసం, అంటే అక్కడ ఆ ప్రభుత్వానికి ఆధిపత్యం అంటే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రభుత్వానికి మద్దతుగా సైనిక చర్యలు వీళ్ళు చేపట్టేవాళ్ళు. వీళ్ళు చేపట్టే సైనిక చర్యలు ఆపాలంటే అమెరికా ఏం చేసింది, ఉగ్రవాదుల్ని కొంతమంది హింసాయుతంగా కార్యక్రమాలు చేసే అరబు దేశస్తుల యువకుల్ని ప్రోత్సహించేది, మిలిటరీ యాక్టివిటీని అమెరికా ప్రోత్సహించేది. అన్ని చోట్ల కూడా అంతే, అమెరికా అట్లాగే ఆ ప్రోత్సాహం ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తే ఇంకో వర్గానికి చేయించడం ఏదో ఒక దేశంలో జరుగుతూ ఉండేది. సిరియాలో కానీ, టర్కీలో కానీ, ఇరాన్లో కానీ, ఇరాక్లో కానీ రష్యా పాలసీ భిన్నంగా అమెరికా చేస్తుంది అన్నమాట. ఆ విధంగా అరబ్ కంట్రీస్ నుంచి ఈ యొక్క మిలిటెంట్ యాక్టివిటీ అనేది గత రెండవ ప్రపంచ యుద్ధ కాలం తర్వాత 60 దశకం నుంచి మొదలైంది. ఒక పక్క అప్పుడు ప్రారంభంలో ఒక 2 దశాబ్దాల పాటు పాలస్తీనా సమస్య ఉండేది. ఇజ్రాయెల్ చుట్టూ అరబ్ దేశాలున్న ఎవరిని లెక్క చేయకుండా సైనిక చర్యలతో మాట్లాడితే బాంబేసేట మాట అంటే ఏం రా అంటే వీళ్ళు కనుక కొట్టేసి రాకున్నట్టుగా పాలస్తీనా భూమిని ఆక్రమించేది. చుట్టుపక్కల దేశాలు భయంతో వణికిపోయాయి అన్నమాట. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్ అన్ని కూడా ఇజ్రాయెల్ సైనిక చర్యలు, వాళ్ళ దగ్గర అంత సైనిక పాఠం లేదు, ఆయుధాలు లేవు, వీళ్ళలాగా విజ్ఞానవంతులు కాదు, వాళ్ళు పరిశోధన రంగం చేయరు, వాళ్ళు ఎంతసేపటికి ఆ బావులు పెట్రోల్ బావులు అరబ్ కంట్రీస్లో ఉన్న దేశాధినేతలు ఆ రాచరిక యువరాజులు ఆ పెట్రోల్ బావుల్లో పెట్రోల్ అనుకుని వినాశవంతం జీవితం అనుభవం చేసేవాళ్ళు. ప్రజల పరిపాలన సంస్కరణ లేదు, విద్య లేదు, వైద్యం లేదు, అభివృద్ధి చేయాలంటే అంతా కూడా పాశ్చాత్య దేశాల నుంచి రావాలి, ఇక్కడ చైనా నుంచి రావాలి, ఇండియా నుంచి వెళ్ళాలి. అటువంటి స్థితిలో అమెరికా తన వాణిజ్య ఆధిపత్యాన్ని అంటే మరో రకంగా సామ్రాజ్యవాదాన్ని పరిపాలన చేయరు, కానీ అక్కడ సంపదను తరలించేవాడు. అక్కడ పెట్రోలియం విలువైన పెట్రోలియం బావులు ఉన్నాయి, ఆ పెట్రోలియం బావుల నుంచి సులువుగా ఆధిపత్యం చేసేవాళ్ళు. అలా కొనసాగుతూ ఇరాక్ వారు, ఇరాక్ వారు ఏదో జరిగింది, అక్కడ ఏదో అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పాలి. అంతకంటే 100 రెట్లు అమెరికా దగ్గర ఉండేవి. ప్రభా ఐక్యరాజ్య సమితిని మేము మొబిలైజ్ చేసి మేనేజ్ చేసేది, భద్రతా మండలి మొత్తం ప్రశ్నించేవాళ్ళు. రష్యా కూడా తన యొక్క ఆధిపత్యం పోయింది, రష్యా ఆధిపత్యం ఏకపక్షం అయిపోయింది, అమెరికా అగ్రరాజ్యం అయిపోయింది, చైనా నిధులు అప్పటికి లేదు, 3 దశాబ్దాల క్రితం చైనా అడిగే ప్రస్తుతం లేదు,
యూరోప్ కంట్రీస్ కూడా అమెరికాకి వెళ్తానుకుంటే వాళ్ళకి సామ్రాజ్యాలు ఇస్తామంటే వాళ్ళకి వెనతో పెట్టి ఇచ్చారు. ఒక దేశంలో సూర్యుడు సామ్రాజ్యం బ్రిటన్, మేమున్న పదని ఎనకాల ఇంకో సామ్రాజ్యం స్థాపిస్తాం, ఆ వచ్చిన వాటర్ పంచుకుందాం అనేవాళ్ళు. అట్లాగా ఇరాక్లు 2 దశాబ్దాల పాటు ఇరాక్లు చేశారు. ఇప్పుడు ఇరాన్ మళ్ళీ ఏదో ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, అది ఒప్పందం రద్దు చేసింది చెప్పేసి ఇరాన్ మీద ఆంక్షలు వేస్తుంది అమెరికా. ఇట్లా ప్రపంచంలో ఉగ్రవాద ఆక్టివిటీస్ నుంచి మిలిటెంట్ యాక్టివిటీ ముఖ్యంగా పెట్టడానికి కారణం ఒక పక్క ఇజ్రాయెల్ అయితే, తన ఇజ్రాయెల్ అంటే తన యొక్క అస్తిత్వం నా దేశాల మీద ఆత్మరక్షణ కోసం బాగా విపరీతం దాడి చేసేది, భయంతో కొట్టి పారేసేది అందరిని అనమాట. అడిగేవాళ్ళు లేరు అక్కడ వర్తాస్ అమెరికా. అమెరికా ఏమో అక్కడ సంపద, అమెరికా దేశంలో ఉన్న సంపద వారికి సరిపోక అరబ్ కంట్రీస్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా వాళ్ళకి అదే పని అనమాట. అమెరికా, రష్యా ఒకప్పుడు ఇంగ్లాండ్ అలాగే దోచుతుంది, 2 సంవత్సరాలు భారతదేశాన్ని ప్రపంచం మొత్తం అన్ని దేశాలను దోచుతుంది, అదే అలవాటు అమెరికాకి అనమాట. ఒక 50 సంవత్సరాలు దోచుతున్నది, 50-60 సంవత్సరాలు ఆ వారి యొక్క ఈ అంటే సామ్రాజ్యంలో సంపదను హరించే యొక్క కుట్ర బుద్ధుల వల్ల ఉగ్రవాద అరబ్ మిలిటెంటెన్సీ మొదలైంది. ఐసిస్ కానీ, తాలిబాన్ కానీ, అల్ఖైదా కానీ ఇవన్నీ కూడా అలా వచ్చినవి. ఇది ఒక హేతు, అమెరికా వల్ల ఉగ్రవాదం ప్రపంచంలో పెరిగింది అనేది నిర్వివాదాంశం అంశం. ఇక మన కాశ్మీర్ విషయం, పాకిస్తాన్ విషయం వస్తే ఈ అమెరికా ప్రమేయం లేదు, రష్యా ప్రమేయం కూడా లేదు, చైనా ప్రమేయం అంటే చైనా ప్రమేయం కూడా కాశ్మీర్ అంశాన్ని చేయలేదు. వాళ్ళు పాకిస్తానీలు మన దేశం నుంచి విడిపోవడానికి దీని గురించి కూడా మాట్లాడతాం మళ్ళీ.